కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన నష్టం వివరాలను తయారు చేశారు. 33% కంటే అధికంగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో వేగంగా సమీకరించారు. నష్టపోయిన పంటలు, విస్తీర్ణం, రైతుల వివరాలను, బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదించారు. కౌలు రైతుల వివరాలను కూడా తీసుకున్నారు. ఈ వివరాలను 18వ తేదీ వరకు గ్రామాల్లో ప్రదర్శించిన తర్వాత పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాలకు సంబంధించి పంటలు ముంపున గురైన సుమారుగా మన ప్రాథమిక అంచనాల ప్రకారం 4,300 ఎకరాల్లో వరి పంట, అలాగే 4,200 ఎకరాల్లో ప్రత్తి పంట, అలాగే మినుము 700 ఎకరాల్లో, ఇతర పంటలు 1,100 ఎకరాలు, మొత్తం కలిసి 11,100 ఎకరాల్లో పంట ముంపున గురైంది. వీటిలో పంట నష్టం జరగవచ్చని అంచనా వేసి ప్రాథమిక అంచనా వేసి గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. అలాగే ప్రస్తుతం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము 33% అంతకన్నా ఎక్కువ దిగుబడి నష్టం జరిగే అవకాశం ఉన్న అందరి రైతుల పొలాలను సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలను 34 కాలం ప్రొఫార్మాలను నమోదు చేసుకొని, ముఖ్యంగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వరికి, పత్తికి 6,800 రూపాయల ఎకరాకి, అలాగే మినుముకి 4,000 రూపాయల ఎకరాకి లెక్కన లెక్కగట్టి వారికి అకౌంట్లకి పెట్టుబడి సాయం కింద ఈ అమౌంటు జమ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నష్టపోయిన రైతుల జాబితాను కూడా 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా సోషల్ ఆడిట్కి డిస్ప్లే నిర్వహించి ఆయా సెక్రటేరియట్ పరిధిలో వారి లిస్టులను, జాబితాలను ప్రదర్శనకు ఉంచి ఏదైనా ఫిర్యాదులుంటే, అభ్యంతరాలుంటే దాన్ని సరిచేసుకొని 18వ తారీఖు ఫైనలైజ్డ్ లిస్టు గవర్నమెంట్కి సమర్పించవలసిందిగా ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ విధంగా అందరూ కూడా అందరికీ రైతుల వివరాలను కూడా నమోదు చేసి పెట్టుబడి సాయం కింద వారికి పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. పెట్టుబడి సాయం కింద గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వాస్తవంగా సాగు చేస్తున్న అతను కౌలుదారు అవ్వచ్చు, ఓనర్ కావచ్చు, ఓనర్ ఫార్మర్ కావచ్చు, వారి వివరాలని నమోదు చేయవలసిందిగా గవర్నమెంట్ ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వాస్తవంగా సాగు చేస్తున్న రైతుల వివరాలని పెట్టుబడి సాయం కింద నష్టపోయిన రైతులందరినీ కూడా జాబితాని సిద్ధం చేసి గవర్నమెంట్కి సమర్పించడం జరుగుతుంది.